Welcome to DBSK Lectures. In today's lecture, we are going to discuss about Keshav Memorial Institute of Technology Hyderabad in detail. So, KMIT Hyderabad review placements 2023 cutoff ranks for all branches discuss చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. అదేవిధంగా మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కోసము డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ అయితే అవైలబుల్ ఉందండి. మీరు అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే తర్వాత మీకు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను వాటి ద్వారా కానివ్వండి, మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో దీంట్లో ఎంసెట్ కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే కామెడ్ కేక్ కానివ్వండి, అదేవిధంగా కాంబో ప్లాన్స్ కూడా ఉన్నాయండి. మీకు గన ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇకనగానే మనం వివరాల్లోకి వెళ్ళామంటే, సో కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హార్ట్ ఆఫ్ ద సిటీలో లొకేట్ అయి ఉంటుందండి, నియర్ నారాయణ్ గూడ. సో దీంట్లో వచ్చేకి 4 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రెండోది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ 4 కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అండి. సో ఒకప్పుడు దీంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉండేది, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉండేది. సో ఫస్ట్ ఈఐ తీసేశారు, తర్వాత ఈసీఈ తీసేశారు 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 4 బ్రాంచెస్ కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే ఉన్నాయండి. సో దీంట్లో మొత్తం మోర్ దాన్ 800 సీట్స్ అయితే ఉంటాయి. సో ఇంటేక్ కూడా మీరు చూసుకోవచ్చు, సిఎస్సిలో 420 సీట్స్ ఉంటాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ అయితే 180 ఉంటాయి. ఐటీ కానివ్వండి లేకపోతే సిఎస్జిలో కానివ్వండి 120 సీట్స్ ఉంటాయండి. సో ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. సో చాలా బాగుంటాయి ప్లేస్మెంట్స్, కోడింగ్ కల్చర్ బాగుంటుంది. డిపెండింగ్ అపాన్ ద అదర్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కాలేజెస్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ టేకింగ్ అడ్మిషన్. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే లొకాలిటీ అండి. ఇది కనెక్టివిటీ బాగుంటుంది, సిటీ మధ్యలో ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో ఇది చిన్న క్యాంపస్ అండి. బికాస్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ మధ్య పెట్టారు కాబట్టి దాదాపు 15 ఇయర్స్ బ్యాక్ మీకు పెద్ద పెద్ద ప్లేగ్రౌండ్లు లేకపోతే 20 ఎకరాల క్యాంపస్లు అట్టాటివైతే దొరకదండి. కాకపోతే కోడింగ్ కల్చర్ బాగుంటుంది, అన్ని కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచెసే. సో నా ఉద్దేశంలో ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ చేస్తున్నామంటే ఒక పెద్ద క్యాంపస్లో ఒక డిపార్ట్మెంట్కి ఒక బ్లాక్ ఉండి పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్, సో మీకు ఆ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ రావాలంటే సో పెద్ద క్యాంపస్లు ఉండాలండి. సో ఇప్పుడు ఎన్ఐటీస్ తీసుకుంటే 200-300 ఎకరాలు ఉంటాయండి. సో కొన్ని టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 700-800 ఏకర్స్ ఉంటాయి. సో అంత లేకపోయినా అట్లీస్ట్ ఒక 50 ఎకరాలు ఉన్నా కూడా అది మంచి క్యాంపస్ కింద మనం చెప్పుకోవచ్చు. బట్ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అవ్వడం వల్ల ఇది చాలా తక్కువ ఉంటుంది క్యాంపస్. సో ఇది ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోతే డిఫరెంట్ బ్లాక్స్ లేకపోతే క్యాంటీన్కి ఒక బ్లాక్, లైబ్రరీకి ఒక బ్లాక్ అట్లయితే ఉండదు. సో మీరు ఏదో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్కి పోయి వచ్చిన ఫీలింగ్ అయితే ఉండొచ్చు. బట్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, కోడింగ్ కల్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, సో అన్ని రకాలుగా బాగుంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఫోకస్ ఇస్ మెయిన్లీ టువర్డ్స్ ప్లేస్మెంట్స్, ఇట్ ఈస్ వెరీ గుడ్ కాలేజ్ టు టేక్ అడ్మిషన్. సో ఇక ప్లేస్మెంట్స్ కూడా నేను వివరాలు ఇక్కడ చెప్తున్నానండి. సో 2022-23 బ్యాచ్కి అయితే యావరేజ్ శాలరీ 8.76 లాక్స్ పర్ యానం అండి. ఒక మామూలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ 8.76 లాక్స్ పర్ యానం యావరేజ్ ప్యాకేజ్ తీసుకురావడం అంటే అంత ఈజీ కాదండి. మీకు ఈవెన్ ప్లేస్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ కూడా చూపిస్తాను, 100% స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారండి. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ హైలైట్ తీసుకుంటే, సో హయ్యెస్ట్ ప్యాకేజీ ఇంటర్నేషనల్ ఆఫర్ ఉందండి, మోర్ దాన్ 1 క్రోర్. సో అది పక్కన పెడితే 6 స్టూడెంట్స్కి మోర్ దాన్ 40 లాక్స్ వచ్చిందండి ఆఫరు, 4 మెంబర్స్కి 20-40 లాక్స్ ఆఫర్ వచ్చిందండి, 44 స్టూడెంట్స్కి 15-20 లాక్స్ ఆఫర్ వచ్చిందండి, 126 స్టూడెంట్స్కి 10-15 లాక్స్ ఆఫర్ వచ్చిందండి, అండ్ 180 స్టూడెంట్స్కి మోర్ దాన్ 10 లాక్స్ వచ్చిందండి. సో అది చిన్న విషయం అయితే కాదు. 180 మెంబర్స్ 10 లాక్స్ అండ్ అబ్బో ఒక చిన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సంపాదించడం అంటే అది చిన్న విషయం అయితే కాదండి. కాకపోతే ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే, ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ కొంచెం ఎక్కువ రావడానికి కారణం అన్ని సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే
ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అట్లా కాకుండా మీరు మిగతా బ్రాంచెస్ కెమికల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, అట్లాంటి బ్రాంచెస్ అన్నీ కానీ ఉంటే యావరేజ్ ప్యాకేజ్ నార్మల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ మాత్రం రావడం అనేది చాలా కష్టము. స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ కాలేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏ కంపెనీకి ఏ ప్యాకేజ్ తోటి ఇంటర్న్షిప్ ఆఫర్ కానివ్వండి, లేకపోతే సిటీసీ పరాయం ప్లేస్మెంట్స్లో వచ్చిన ప్యాకేజెస్తో పాటు లిస్ట్ ఇచ్చాను చూడండి, మీరు చూడొచ్చు. సో అడోబ్లో తీసుకుంటే 3 మెంబర్స్కి 46 లాక్స్ పర్ యానం వచ్చిందండి, అమెజాన్లో అయితే 2 మెంబర్స్కి 44 లాక్స్ పర్ యానం. సో ఈ సిటీసీ డిక్రీసింగ్ ఆర్డర్లో ఇచ్చాను, మీరైతే ఇవి చూసుకోవచ్చు అండి. సో ఓన్లీ 10 లాక్స్ అండ్ అబోవ్ ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ అయితే ఇచ్చానండి ఇక్కడ. సో 10 లాక్స్ కన్నా తక్కువ ఉన్న అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడికైనా కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలు కానీ వస్తే, సో లాస్ట్ ఇయర్ అంటే 2023 ఫస్ట్ ర్యాంకు లాస్ట్ ర్యాంకు ఇన్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ కోర్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఇచ్చానండి. ఇవన్నీ కూడా ఎంసెట్ ర్యాంక్స్ అండి. సో ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ర్యాంక్స్ కూడా జేఈ మెయిన్స్ లాగా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ కాదు, ఇవన్నీ కూడా ఓవరాల్ ఎంసెట్ ర్యాంక్సే. ఆ పాయింట్ ఒకటి గమనించండి. సో ఓసీ కేటగిరీ కానీ తీసుకుంటే సిఎస్సిలో 5,696 ఆగిపోయిందండి, 2038 నుంచి స్టార్ట్ అయింది ఇది ఫిమేల్ కేటగిరీలో. మేల్ కేటగిరీలో అయితే 2422 నుంచి స్టార్ట్ అయిందండి, 5,199 దగ్గర ఆగిపోయింది. సో మిగతా ర్యాంక్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీసీ తీసుకుంటే 28,661 వరకు వచ్చిందండి గర్ల్స్ కేటగిరీలో, మేల్ కేటగిరీ అయితే 20,337 వరకు వచ్చిందండి, ఎస్సీ కేటగిరీ అయితే 33,023 వరకు వచ్చిందండి గర్ల్స్కి అయితే, బాయ్స్కి అయితే 33,042 వరకు వచ్చిందండి. సో ఇది సిఎస్ఈ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సిఎస్ఎం నెక్స్ట్, సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి. సో దీంట్లో వచ్చే వాళ్ళకి ఓసీ కేటగిరీ 6,911 వరకు వచ్చిందండి గర్ల్స్కి అయితే, బాయ్స్కి అయితే 6,097 వరకు వచ్చిందండి. అదే బీసీబీ తీసుకుంటే 10,522 వరకు వచ్చింది. సో మేల్ కేటగిరీ కానీ తీసుకున్నామంటే 9,896 వరకు వచ్చిందండి. సో ఎస్టీ కేటగిరీ తీసుకుంటే 63,717 వరకు వచ్చిందండి గర్ల్స్ అయితే, బాయ్స్ అయితే 45,793 వరకు వచ్చిందండి. ఇవన్నీ కూడా ఓయూ కేటగిరీ స్టూడెంట్స్ అండి. ఏపీ స్టూడెంట్స్ కన్నా ఎంసెట్స్ అంటే వాళ్ళు నాన్ లోకల్ కింద అవుతారు, సో వాళ్ళకి ఈ ర్యాంక్స్ వర్తించవండి, ఆ పాయింట్ మీరు గమనించాలి. సో అదేవిధంగా సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అండి, ఇదైతే ఓసీ కేటగిరీలో 7,483 వరకు వచ్చిందండి గర్ల్స్కి అయితే, బాయ్స్కి అయితే 6,809 వరకు వచ్చిందండి. మిగతా ర్యాంక్స్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో దీంట్లో మీకు 8,659 వరకు వచ్చిందండి గర్ల్స్కి, బాయ్స్కి అయితే 7,325 అండి. బీసీడీ గర్ల్స్ అయితే 10,755 వరకు వచ్చిందండి, బాయ్స్ అయితే 9,775 వరకు వచ్చిందండి. సో ఈ విధంగా మిగతా ర్యాంక్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చండి. సో లాస్ట్ ఇయర్వి బ్లైండ్గా అలానే ఫాలో కాకండి, ఇయర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఇయర్ బై ఇయర్ దీని యొక్క ర్యాంకింగ్ ఇన్ ద ఎంసెట్ కాలేజెస్ పెరుగుతూ ఉంది. సో ఇది టాప్ 10లో ఉన్న కాలేజ్ ఇప్పుడు స్లోగా ఇంక్రీజ్ అయ్యి టాప్ 5-6 కాలేజెస్లోకి వచ్చేసిందండి. సో అందుకని మీరు దీని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్తో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, దాన్ని బట్టి మీరైతే డిసిషన్ తీసుకోండి. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.